ఇప్పుడైతే వెజ్ బిర్యానీ తయారు చేసుకుంటున్నాం. ఫస్ట్ అయితే కళాయి పెట్టుకోవాలి. కళాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే పడుతుంది. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఒక ఆనియన్ 4 ఏమో చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. దీంట్లో మనం నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ వేసుకుందాం. ఇదేంటంటే పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి, లేకపోతే బిర్యానీ బిస్కెట్ అవుతుంది పచ్చివాసన పోకూడదు. ఇప్పుడు పచ్చివాసన పోయింది కదా, దీనిలోకి హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. హోల్ గరం మసాలా అంటే అనాస్ పువ్వు, జాజి పువ్వు, చెక్క, లవంగాలు, మరాఠి మొగ్గ అట్లా. బిర్యానీ ఆకు, చెక్క ఇవన్నీ కొంచెం ఒక 2-3 మినిట్స్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మంచిగా వేగింది. ఇప్పుడు ఏం చేయాలంటే 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాం. ఓకే. తర్వాత దీంట్లో మనం రైస్ అనేది 2 కప్స్ తీసుకున్నాం కాబట్టి 1 కప్కి 1 గ్లాస్ వాటర్ పడుతుంది. ఓకే. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. నెక్స్ట్ పుదీనా యాడ్ చేసుకొని తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో రైస్ కూడా యాడ్ చేసేయాలి. సో కప్స్ రైస్ ఉంది కదా, రైస్ అనేది దీంట్లో యాడ్ చేసిన దీన్ని కూడా కొంచెం ఇట్లా కలిపేసి మొత్తం కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఇంకా ఒకసారి ఇట్లా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 25 మినిట్స్ మనం వెజ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఓకే. 20 మినిట్స్ అంటే ఇది స్టవ్ కాదు కాబట్టి 25 మినిట్స్ పడుతుంది. అదే స్టవ్ అయితే స్టవ్ అయితే తొందరగా అవుతుంది. స్టవ్ కాదు కాబట్టి 25 మినిట్స్ హాఫ్ అన్ అవర్ మాక్సిమం. ఓకే. వావ్, వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా చికెన్ ఫ్రై తోటి బిర్యానీ తింటే మామూలు ఉండదు, దవిడి దిబిడే దవిడి దిబిడే మామూలు ఉండదు. ఓకే, బాగుంది. ఓకే, మనం ఏదో మిస్ చేసాం, క్యారెట్ గట్లా మిస్ చేసాం. అవసరం లేదు, అవసరం లేదు. అలాంటి ఏమి లేకుండా ప్లెయిన్ బిర్యానీ వేసుకోవాలి. ప్లెయిన్ బిర్యానీ విత్ చికెన్ ఫ్రై కాంబినేషన్. ఓకే ఓకే ఓకే. వెజ్ బిర్యానీ వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చికెన్ ఫ్రై అండ్ వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మనం ఇక్కడ చూస్తున్నాం, మంచి స్మెల్తో గోపాలిస్తుంది. నాకైతే ఎప్పుడెప్పుడు తినాలనే చాలా ఎగ్జైటింగ్ ఉంది. చికెన్ ఫ్రై అండ్ వెజ్ బిర్యానీ, వావ్, సూపర్ సూపర్.